వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను సుమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం తహసీల్దార్ గారి కార్యాలయం ముందు సిపిఎం పార్టీ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో అధిక వర్షాలకు రైతులకు జరిగిన పంటలకు మరియు కూలిపోయిన ఇళ్లకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంటలు నష్టపోయిన రైతులకు, కూలిపోయిన ఇండ్ల బాధితులపై సిపిఎం గోపాల్ మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అంజలయ్య, మాజీ వైస్ ఎంపీపీ మహేష్ కుమార్, జోషి రామకృష్ణ, హనుమంతు, రాములు, అరుణ్, నరసింహ, ప్రకాష్, మొగిలప్ప, బాలరాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో గతంలో పత్తి సాగు లేదు, ఈసారి పోయినసారి కొంత పెరిగింది. ఈరోజు ప్రతి గ్రామంలో పత్తి దాదాపు 20-30% మంది రైతులు ఈరోజు పత్తి వేస్తా ఉన్నారు. ఆ పత్తి అనేది పూర్తిగా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మళ్ళా ప్రధానమైన పంట కంది. కంది కూడా ఇప్పటికే పొలాలన్నీ కూడా ఊట్టు పట్టిపోయి మొత్తము కంది పంటలన్నీ దెబ్బతినిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వరి పంట కూడా ఈరోజు చెరువులు నిండిన చెరువుల కింద సికము 5-3 ఎకరాలు ఉంటే ఎంత పంట పొల పట్టభూములు ఉన్నాయి రైతులై. మల్లేడిపల్లి చూస్తే దాదాపు ఒక 40-50 ఎకరాల వరకు రైతుల పంట కంప్లీట్ గా మునిగిపోయింది. దామరిద్ద లోకల్లో కూడా మునిగిపోయింది. ఆ పిడ్యంపల్లి, లోకూర్తి, ఆశాన్పల్లి అట్లా అనేక గ్రామాల ముస్తాపేట చిన్న చిన్న చెరువు కుంటలలో కూడా అంటే గవర్నమెంట్ సికం కాకుండా గవర్నమెంట్ చెరువులు కాకపోయింది పట్టభూములలో వేసుకున్న చిన్న చిన్న కుంటలలో కూడా ఈరోజు మొత్తం పంటలన్నీ పోయి మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఈరోజు చేతికొచ్చే సందర్భం పత్తి, అన్ని కాయలు కాసి పత్తి పూసే సందర్భంలో ఒక్కొక్క ఎకరాకి దాదాపు మొన్న మేము కేతన్పల్లి రైతు పెంటపని రైతు పొలం పరిశీలన చేసినప్పుడు ఆయన చెప్పాడు, ఆయన ఎకరన్నర పత్తి పెట్టి దాదాపు 40-50 వేల మధ్య ఆయన పెట్టుబడి అయింది. మొత్తం అంతా కూడా ఏట్ల వేసినటువంటి పన్నీర్ లాగా ఈరోజు ఆయన పోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన బయట 100కి 3 రూపాయలు వడ్డీకి తెచ్చుకున్నాడు, మందుల దుకాణాల వడ్డీలు తెచ్చి మందులు తెచ్చుకొని కొట్టిండు. కాబట్టి ఇట్లా ఒక ఎకరన్నర రైతుకు 40-50 వేలు నష్టం వస్తే ఆ కుటుంబం బతికేది ఎట్లా, ఆ పెట్టుబడి ఎకౌంట్ రావాలి. కాబట్టి రైతులు ఆత్మహత్యలు అంటే ఇట్లాంటి సందర్భాల్లో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఇట్లాంటి సందర్భాల్లో స్పందించాల్సిన అవసరం ఉంది. రైతులు ఈరోజు పంటలు అంత 1000 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు పెట్టినప్పుడు ఈరోజు రైతులకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఈరోజు నిమ్మక నీరు ప్రేక్షక పాత్ర ఈరోజు ప్రభుత్వం వహిస్తుంది. కాబట్టి ఇది సరైనది కాదు. ఈ మండలంలో కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులంతా కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. అందుకు సిపిఎం పార్టీగా దామరిద్ద మండలంలో అనేక గ్రామాలు విజిట్ చేసి ఆ గ్రామాల్లో ఎక్కడైతే నష్టపోయినా రైతులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ యొక్క బాధను కూడా అర్థం చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. రైతులు స్వచ్ఛందంగా రావడం జరిగింది, వ్యక్తిగత దరఖాస్తులు కూడా రావడం జరిగింది. పంటలు నష్టపోయినటువంటి రైతులు వాళ్ళ యొక్క పాస్బుక్ జిరాక్స్తో సహా ఇక్కడ రావడం జరిగింది. ఇండ్లు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇండ్ల దరఖాస్తులు కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే రెవెన్యూ వాళ్ళకు కానీ అగ్రికల్చర్ వాళ్ళకు మనము విన్నవించేది ఏమంటే గ్రామాల్లో పరిశీలన చేయాలి, పంచనామా చేయాలి. ఏ రైతు ఎంత నష్టపోయిండు, ఎక్కడ ఇల్లు కూలింది, కాబట్టి ప్రభుత్వానికి కలెక్టర్కు నివేదిక సమర్పించి ఈ రైతులంతా ఆదుకోవాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి వచ్చిన మీకు అందరు కూడా మరోసారి సిపిఎం పార్టీ తరఫున